పనులకు ఆయన చేష్టలకు ఆయన పెట్టే పేర్లకు నేమ్స్ సంబంధమే ఉండదు. ఈ రోజున వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవం, దీనికి రైతు దినోత్సవం అని పేరు పెట్టినారు గౌరవ ముఖ్యమంత్రి. నేనంటున్నాను, నేను మీకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని రైతు సంక్షేమ దినోత్సవం లేకపోతే రైతు దినోత్సవంగా పెట్టే అర్హత మీకు ఎక్కడుంది? మీరు ఒకవేళ పెడితే వైఎస్ ఆత్మ సంక్షోభ దినం అని పెట్టాలి ఈ రోజుకి. వైఎస్ ఆత్మ సంక్షోభ దినంగా పెట్టాలి. అదేంటి వరలరామయ్య గారు, రైతు దినోత్సవం అంటే మీరు వైఎస్ ఆత్మ సంక్షోభ దినం అంటారేంటి? అంటే నేను చెబుతున్నాను, నేను మీరు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఒక కొరకరాని కొయ్యలాంటి కొడుకుగానే ఉన్నారు. ఫ్రమ్ ది బిగినింగ్, ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్ కొరకరాని కొయ్యలాంటి కొడుకుగానే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను వ్యక్తిగతంగా మాట్లాడాలనే ఉద్దేశం కాదు నాది, మీ గురించి కూడా మీకు తెలియాలన్న ఉద్దేశంతో, మీ గురించి కూడా రాష్ట్ర ప్రజలకు తెలియాలన్న ఎస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలుసుకోవాలి. వాట్ ఈజ్ హీ? ఆయన పుట్టిన దగ్గర నుంచి ఈనాటి వరకు ఆయన చరిత్ర ఏమిటి, ఆయన వ్యవహార శైలి ఏంటి, ఆయన జీవన విధానం ఏమిటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బికాజ్ హీఈస్ ఇన్ పబ్లిక్ లైఫ్. అదేదో కామగానే ఉద్యోగం చేసుకున్నాడనుకో తప్పు, అది మనం మాట్లాడటానికి లేదు. ఇంకేదైనా వ్యాపారం చేసుకుంటున్నారనుకో మాట్లాడటానికి వీల్లేదు. పబ్లిక్ లైఫ్లో ఉన్నారు కనుక ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ రైట్ టు నో యువర్ లైఫ్ ప్రీవియస్లీ అండ్ ప్రజెంట్లీ. అందుకే అంటున్నాను, కొరకరాని కొయ్యలాంటి కొడుకు మీరు మీ తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి. మీ విద్యాభ్యాసం కూడా అసంతృప్తికరంగా ఉండేది తల్లిదండ్రులకి. జగన్మోహన్ రెడ్డి గారు విద్యాభ్యాసం కూడా ఒక కొడుకుగా తల్లిదండ్రులకి అసంతృప్తికరంగా ఉండేది. ఇంకా లోతుకు వెళ్ళను నేను, చాలా దేర్ ఆర్ సమ్ ఎలిగేషన్స్ బట్ నేను అందులోకి వెళ్ళను నేను. నేను ఒక సిస్టమేటిక్ ఒక క్రమబద్ధంగానే చెబుతాను నేను. మీ విద్యాభ్యాసం తల్లిదండ్రులకు ఆటే సంతోషాన్ని కలిగించిన విద్యాభ్యాసం కాదు మీది. రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి, ఓహో ఇదా ఈయన విద్యాభ్యాసం అని తెలియాలా. తర్వాత మీరు ఎక్కువ కాలం మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బెంగళూరులోనే ఉండేవాళ్ళు. మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దివంగత వైఎస్ కొంచెం లోతుగా వినాలి సార్, దివంగత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మిమ్మల్ని బెంగళూరుకే పరిమితం చేశారు, హైదరాబాద్ రావద్దు అన్నారు. ఒకవేళ ఎప్పుడైనా వచ్చినా చాటుమాటుగా వచ్చి వెళ్ళిపోవాలా? ఎందుకు మిమ్మల్ని బెంగళూరులోనే ఉండమన్నారు? ఎందుకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మిమ్మల్ని హైదరాబాద్ రావద్దన్నారు? రాష్ట్ర ప్రజలకు తెలియద్దా? రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవద్దా? అందుకే అంటున్నాను నేను, మీరు హైదరాబాద్లో ఉంటే ముఖ్యమంత్రిగా ఆయన ఇమేజ్ టార్నిష్ అవుతుందనో, ఆయన ఇమేజ్ పడిపోతుందనో, లేకుంటే రాజకీయంగా ఆయనకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందనేమో. నేను అంతకంటే కూడా లోతుగా వెళ్ళాను. నేను మిమ్మల్ని రావద్దు అనేవారు, ఇది నేనన్న మాట కాదు, మిమ్మల్ని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్కు రావద్దన్నారు, బెంగళూరులోనే ఉండమన్నారనే మాట వరలరామయ్య అంటున్న మాట కాదు, మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అంటున్న మాట కాదు, మీ తల్లి గారు అన్న మాట. యువర్ ఓన్ మదర్ శ్రీమతి విజయమ్మ గారు వారన్న మాట. అది ఎవరితో అన్నారు? రోషే గారు.
మీ నాన్నగారి ముఖ్యమంత్రిత్వంలో సెకండ్ పర్సన్ నంబర్ టూ పొజిషన్ అయింది. ఆయనతోటి చెప్పి కన్నీరు పెట్టుకున్నారు మీ తల్లి గారు. ఈ తండ్రి కొడుకులు కొడుకుని హైదరాబాద్ రానివ్వరు. ఆయనే వస్తానంటాడు. ఈ తగు ఏంటో నాకు తలనొప్పిగా ఉందన్న, మీరు ఏదన్నా సర్దీ చెప్పండి అన్న ఇద్దరికి అని. అంటే ఏ డిస్ప్యూటెడ్ సన్, సన్ తండ్రి కొడుకుల సంబంధం ఏ స్ట్రెయిన్డ్ రిలేషన్ కాదా సార్? అంటే అయితే ఏంటో అనొచ్చు మీరు, బట్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దే షుడ్ నో అబౌట్ దేర్ చీఫ్ మినిస్టర్. అది నా ఉద్దేశం సార్, వేరే కాదండి. ఆ రోజుల్లో మీ వ్యవహార శైలి నేను ఎక్స్పోజ్ చేయాలని కాదు. మహాత్మా గాంధీ గారి జీవిత చరిత్ర ఉందండి, అందరూ తెలుసుకుంటారు. ఆయన పుట్టిన దగ్గర నుంచి పోరబందర్లో ఫలాన తారకుని పుట్టారని తెలుసుకుంటారు. ఇట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి జీవిత చరిత్ర ఇప్పుడు తెలుసుకుంటారు. ఓహో ఇదా రామయ్య గారు చెప్పిన తర్వాత కొంతవరకు మాకు అర్థమైంది అనుకుంటారు.